నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మా సంపత్ గారికి, కాంగ్రెస్ ముఖ్య నాయకులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, మీడియా సోదరులకి, ఈరోజు అలంపూరు సభకు విచ్చేసిన నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇది రెండోసారి నేను అలంపూరు రావడం. ఎంతో ప్రేమతో మా అందరికీ స్వాగతం పలికారు. చాలా సంతోషంగా ఉంది. నా ప్రజలు చూస్తుంటే రామలమ్మ కూడా ఉత్సాహం వస్తుంటుంది. కానీ యుద్ధ వాతావరణం ఏర్పడింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి. గద్దె దిగాల్సింది. ఈ పదేళ్లలో కేసీఆర్ పరిపాలనలో అభివృద్ధి జరిగిందా అని అడిగితే కింద నుంచే వస్తుంది రే, అభివృద్ధి జరగలేదు. మరి ఏం జరిగింది అంటే దండయాత్ర జరిగింది ప్రజల మీద. కేసీఆర్ నువ్వు ఎవరి మీద దండయాత్ర చేస్తావు? యావత్తు నా తెలంగాణ ప్రజల మీద దండయాత్ర చేస్తావు? ఏమేమి దండయాత్ర చేస్తావు? ఎస్సీ ఎస్టీ భూముల మీద దండయాత్ర చేస్తావు? కొన్ని వేల ఎకరాల ప్రాజెక్టుల కోసం నిర్వాసితుల్ని ఖాళీ చేసి తరిమేసి అక్కడ ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకో, దాని మీద దండయాత్ర. ధరణి పోర్టల్ని తీసుకొచ్చి అక్కడ కొన్ని వేల ఎకరాలు మెక్కో, దాని మీద దండయాత్ర. ఇసుక మాఫియా మీద దండయాత్ర. గ్రెనేడ్ తవ్వడం కోసం పెద్ద పెద్ద కొండల్ని మొత్తం నేల మట్టం చేసావు, అక్కడ డబ్బు తిన్నాం, దాని మీద దండయాత్ర. 317 జీవో తీసుకొచ్చి భార్యాభర్తలు విడదీస్తావు, వాళ్ళ మీద దండయాత్ర. డ్రగ్స్, మందు, గంజాయి ఇవన్నీ తీసుకొచ్చి పెంచేశావు, వాటి మీద ప్రజల మీద దండయాత్ర. యువకుల మీద దండయాత్ర, వాళ్ళ చదువు మీద దండయాత్ర, వాళ్ళ ఉద్యోగాల మీద దండయాత్ర. ఇలాగా ఎన్ని దండయాత్రలు చేశావు కేసీఆర్? మరి ఈ 4 కోట్ల మన తెలంగాణ ప్రజలున్నారు. మరి 4 ఉన్న పిరికి పందల కేసీఆర్ కుటుంబం మీద 4 కోట్ల మంది దండయాత్ర చేయలేరా? నేను అడుగుతున్నాను. నేను చేయగలుగుతారు. అన్నిటికంటే మించి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం కొన్ని వేల కోట్లు తిన్నాం, 1,00,000 కోట్ల పైన తిన్నాం. ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయేటట్టుంది. మరి అదే కాళేశ్వరం పేరు పెట్టుకొని నువ్వు కొన్ని కోట్లు తిన్నావు, అదే కాళేశ్వరం నిన్ను కాటేశ్వరం అవుతుంది. కేసీఆర్ నీ ప్రభుత్వాన్ని కాటికి పంపించే ఈశ్వరం అవుతుంది ఆ కాళేశ్వరం, తెలియజేసుకుంటున్నాను. ప్రజలారా, తక్కువ సమయం ఉంది, ఇంకా ఎక్కువ మాట్లాడాలని ఉంది, కానీ అధ్యక్షులు వారు మాట్లాడాలి కాబట్టి నేను తొందర కంప్లీట్ చేస్తున్నాను. ఇక బీజేపీను టీఆర్ఎస్ ఒకటే. బీజేపీ ఎలా తయారైందంటే ఒక జాతీయ పార్టీ 420 దొంగతో చేతులు కలిపింది. ఈసారి ఏం చేస్తుందంటే సమాధాన భేద దండోపాయాలు ఉపయోగించి బీజేపీ కేసీఆర్ని మరొకసారి గద్దె మీద కూర్చోబెట్టడానికి కుట్ర పడుతుంది. ఈ కుట్రని మీరు తిప్పికొట్టాలి. ఈసారి
కేసీఆర్ గెలిస్తే తెలంగాణ వచ్చేస్తుంది, మీరు గెలిస్తే తెలంగాణ బతుకుతుంది. ఇది బతకాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఎందుకంటే 6 గ్యారంటీలు తీసుకొచ్చారు. అది యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అందరికి ఉపయోగపడే 6 గ్యారంటీలు తీసుకొచ్చారు. మరి 6 గ్యారంటీలు తీసుకున్నప్పుడు మీరు ఏ గ్యారంటీ ఇస్తారు? మీరు ఏ గ్యారంటీ ఇస్తారు? మీరు ఏ గ్యారంటీ ఇస్తారు? కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేస్తామన్న గ్యారంటీ మీరు ఇవ్వాలని నేను తెలియజేసుకుంటున్నాను. నేను కాబట్టి ప్రజలారా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ 4 దోపిడీ దొంగలు, కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు, అభినామీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ గద్ద దించి తెలంగాణని కాపాడాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఒక మంచి పరిపాలన అన్నది రావాలి. ఈ దోపిడీ గాళ్ళకి చెరమ గీతం పాడాలని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. వినపడట్లేదు? జై తెలంగాణ, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. మంచి శుభవార్త మీ దగ్గర నుంచి నేను వింటాను. కాంగ్రెస్ని గెలిపిస్తాను. సంపత్ని అత్యధిక మెజారిటీ తోటి ఈసారి మీరు గెలిపిస్తారని కష్టపడే వ్యక్తి, అలాంటి వ్యక్తి మనకు కావాలి. ఆ బిడ్డని ఆశీర్వదించండి. అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.